విశ్వాసమనక కర్తయు దానిని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూచుచు హెబ్రి పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిది నుంచి పంతొమ్మిది వచనాలు మార్చి మార్చి చదువుదాం ప్రార్థన పూర్వకంగా బిగ్గరగా స్పష్టంగా ప్రభు మనతో మాట్లాడినట్టుగా ప్రార్థన చే ప్రార్థన పూర్వకంగా చదువుదాం నేడు మీరు ఆయన శబ్దమును విని నేడల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకున్న కుడి కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడు తమ హృదయ ఆలోచనలో తప్పిపోవుచున్నారు నా మార్గములను తెలుసుకునే లేదు గనక నేను కోపముతో ప్రవేశింపరని చెప్పి తిని పన్నెండు చదవండి నేడు మీరు ఆయన శబ్దమును విని నేడల కోపం పుట్టించినప్పటి మీ హృదయం కఠినపరచుకునని ఆయన చెప్పిన గనక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడనూ కఠినపరచుకుబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమునూ ఒకరినొకడు బుద్ధి చెప్పుకుని ఎలైనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలువారం పదార్థ చదవండి పదిహేడు ఎవరి మీద నలభదీయలు ఆయన కోపగించను పాపము చేసిన వారి మీదనే కదా వారి శవములు అరణ్యములో రాలిపోయను పంతొమ్మిది కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము దేవుడు ఈ వాక్య భాగాలను మన వినికిడిలో నిత్యత్వము కొరకై ఆశ్రయించిన చిన్న ప్రార్థన ప్రేమగల మా పరలోకపు తండ్రి ఉదయకాలం మొదటి సెషన్లో మీరు చేసిన సహాయం కొరకే స్తోత్ర ఈ రెండవ కూడికలో కూడా మాతో మీరు మాట్లాడమని మీ సన్నిధిలో సాగిలపడుతూ మీ దయల అస్తాలకు కృపవాక్యానికి అప్పగించుకుంటూ మీ దాసుని మరుగుపరిచి నీ ప్రజలమైన మా క్షేమము కొరకు నీ ఘనత కొరకు మరొకసారి జ్ఞాపకము చేసుకున్నామని యేసు ప్రభ మూల్యనామను ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఈ భాగము ఏసు మీద మన దృష్టి నిలపకుండా ఆటంకపరిచే రెండవ ఆటంకాన్ని గురించి ఈ భాగం మనతో మాట్లాడుతుంది బైబిల్లో ఈ భాగము తొంభై ఐదవ కీర్తన ఏడు నుంచి పది వచనాలలో ఈ భాగం మనకు సగము కనపడుతుంది మనకి అదేమి ఆరంభం కాదు నిర్గమాకాండము పదిహేడవ అధ్యాయము సంఖ్యాకాండము ఇరవై అధ్యయములు ఉన్న భాగాలను కీర్తనకాడు రాశాడు అదే భాగాన్ని తీసుకుని వచ్చి ఆ పోస్త పౌలు మూడవసారి ముచ్చటగా వ్రాసినట్లుగా మనం చూస్తాం మీరు బాగా గమనించాలి బైబిల్ చదివేటప్పుడు ఈ నియమాన్ని మీరు మర్చిపోవద్దండి యోబన్నాడు దేవుడు ఒకసారి మాట్లాడతాడు రెండుసార్లు మాట్లాడతాడు నీవు నేను దాన్ని ఏం చేయాలా మన విషయాల్లో దేవునికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉంది అని జాగ్రత్త పడాలా ఒకే సంగతిని పదే పదే మాట్లాడుతున్నాడంటే నిలవాలా ఎందుకమ్ దేవుడు మూడు సార్లు మాట్లాడుతున్నాడని ఆరా ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు మూడు సార్లు ఈ సందర్భాలు రాశాడు నాలుగు సార్లు వాస్తవానికి చెప్పాలంటే నిర్గమకాండం ఒకసారి సంఖ్యాకాండం ఒకసారి కీర్తనలు ఒకసారి అపుస్తుల కా అపుస్తులైన పౌలు హెబ్రి ఒకసారి ఇది మెరీబా జలాలు మస్సాదిన మందు జరిగినటువంటి ఒక యథార్థమైన సంఘటన స్టోరీ కాదు ఇది లేదా ఉపమానం అంతకన్నా కాదు మనం చదువుకున్న ఈ ప్యాసేజ్లో తొమ్మిది నుంచి పంతొమ్మిది అంటే పదివచనాలు హృదయము కఠినపరచబడుట అన్న మాట నాలుగు సార్లు రాయబడింది గమనించారే మీరు అందుకే బైబిల్ చదివే పద్ధతి ఇవన్నీ మీకు చెప్పకూడదు ఎందుకంటే ఈయన ఎట్లా చెప్తున్నాను అనుకోవద్దండి ఒకసారి చదివితే అర్థం కాదు మనకి చదవాలా మళ్ళీ చదవాలా మళ్ళీ మళ్ళీ చదవాలా కామన్ వర్డ్స్ అన్నీ తీసేయాలా హృదయం కఠినపరచబోటాన్ని తీసి పక్కన పెట్టి నాలుగు సార్లు రాసుకోవాలి నేడు ఆయన శబ్దమును విని నేడు అనే మాట హిబ్రి అంతా ఎనిమిది సార్లు వస్తుంది ఒక మూడవ అధ్యాయంలోని మూడు సార్లు వస్తుంది ఇవన్నీ కామన్ వర్డ్స్ అంటే అవి తీసి పక్కన పెట్టాలా ఎనిమిదో వచ్చనంలో ఒకసారి ఇంగ్లీష్ బైబిల్లో ఏడోసారి తెలుగు బైబిల్లో పదమూడోసారి పదమూడవచనంలో ఇంకొకసారి పదిహేనవచనం వచ్చనం ఇంకొకసారి ఏమాట నేడు రెండుసార్లు మీరు గమనించాలా నేడు అనే ఈ మాట మన జీవితాల్లో వచ్చేటప్పుడు రెండు రెండు సంగతులు చెయ్యకూడదంట ఒకటి చెయ్యాలంట నేడే మికిల అనుకూలమైన సమయము నేడే రక్షణ దినం ఇది వాయిదా వేగూడదు అర్థమైందా వాయిదా వెయ్యని వెయ్యని రెండు సంగతులు ఉన్నాయి ఒకటేంటి దేవుడు నేడు రక్షణ అన్నాడు నీకు రక్షణ లేకపోతే పాపక్ష మాపణ లేకపోతే ఈ రోజు దేవుడు నీకు ఇచ్చాడు రేపు నీది కాదు ఈ రోజు మళ్ళా ఏమన్నాడు ఈ సమయం అదంటే మిక్కిలి అనుకూలమైన సమయం ఈ గడియ ఏ గడియా దేవుడు నీతో మాట్లాడే గడియ నేడు ఒకటి మిక్కిలి అనుకూలమైన సమయం ఒకటి ఈ సమయమే నీది నెక్స్ట్ మినిట్ నీది కాదు ఏం వాయిదా వేయకూడదు రక్షణ వాయిదా వేయకూడదు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ నేడు మీరు ఆయన శబ్దం వింటే ఏం చేయాల వాయిదా వేయకూడదు దేవుని దాసుడు ప్రార్థన చేశాడు ఈరోజే రేపు కాదు వాక్యము విని స్పందించకపోతే దేవునికి కోపం వస్తుంది ఇది మూడుసార్లు రాశాడు నేను చెప్పడం అవన్నీ నేను బైబిల్ మూసేస్తాను ఎందుకంటే ఇక టైం అయిపోయింది చెప్పుకుంటా పోతే మీరు ఆకలిగా నిన్నారు కనుక దేవునికి కోపం ఎట్లా వస్తుందన్నా అంటే వాక్యం విన్న తర్వాత నీ స్పందన ప్రతిస్పందన దేవుడు చూస్తాడు దేవుడు మాట్లాడతాడు దేవుని స్పందన అది ఆ స్పందనకు నువ్వేం చేయాలా ప్రతిస్పందన ప్రతిస్పందించాలా వీళ్ళు ఏం చేశారు దేవుని మాట విన్నారు ప్రతిస్పందించాలా ఏం చేశారు హృదయాన్ని కఠినపరుచుకున్నారు దాంతో దేవునికి ఏమొచ్చింది కోపం వచ్చింది దేవునికి ఊరికే కోపం రాదు హృదయం ఎలా కఠినపరచబడుతుందన్నా రెండు సంగతులు ఉన్నాయి మొదటిది వాక్యము మన ఎద్దకు దేవుడు తీసుకుని వస్తే వినకపోతే హృదయం కఠినమవుతుంది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఎప్పుడు మన హృదయం కఠినమవుతుందంటే అవుతుందంటే పాపము వలన కలుగు భ్రమ చేత మీ హృదయము కఠినపరచబడకుండాన్నట్లు అన్నాడు చూడండి పాపం వల్ల కలుగు భ్రమ తెలుగు ట్రాన్స్లేషన్ భ్రమ అంటే పదాలు తెలుసుకోవాలి ముందు ఏందో రాశారు రాశారు మనం కూడా పోతా ఉన్నాం అనుకుంటే రాదు ఇప్పుడే చెప్తున్నాం కదా మీకు వాక్యం విని గ్రహించాలా గ్రహించడానికి ఏమనాలా గ్రహించే సామర్థ్యం ఇవ్వండి అయ్యా అని ప్రార్థన చేయాల ఇంటర్ప్రిటేషన్ అంటాం దాన్ని దేవుడు సాయం చేస్తాడు గ్రహించిన తర్వాత లోబడితే దేవుడు మనకు కృపాని గ్రహిస్తాడు బ్రహ్మాన్న మాటకి ఇంగ్లీష్ బైబిల్ తీసుకుంటే డిసెప్షన్ ఆఫ్ సిన్ అన్నాడు చూడండి పాపము వలన కలుగు మోసము అని చూడండి పాపం ఏం చేస్తుంది మోసం నిజంగా నీవు నేను పాపములో ఉంటే మనకు తెలియదు మనం ఇంకా మార్గంలోనే ఉన్నాము అనుకుంటా ఉంటాం పాపం అనుకున్న గమ్మత్ అదే పాపము వలన మోసములోనికి మనం త్రోసివేయబడతాం తెలియదు వీడు మోసగిస్తున్నాడని అదే సర్పం చేసిన పై పని సర్పము తన కుయ్యతి చేత అవ్వను మోసపరిచినట్లు రాసింది చూడండి మనం మోసానికి గురినప్పుడు ఏమవుతుందన్నా మోసానికి గురైనప్పుడు హృదయం కఠినపరచబడుతుందని రాశాడు కదా దానికంటే మధ్య ఇంకొకటి ఉంది ఇక్కడ రెండో క్రింది పదకొండు మూడు మీ మనసులను చెరుపబడి కరప్షన్ మనసు ఏమైపోతుందో చెడిపోతుంది చెరపబడింది పాపము వలన మోసం పాపము మోసాన్ని తీసుకొని వస్తుంది ఈ మోసం ఎంతవరకు తీసుకెళ్తుందంటే మన మనసులు చెడిపోతాయి నెక్స్ట్ ఫార్వర్డ్ బై హృదయం ఏమవుతుంది కఠినమవుతుంది మీరు గమనించలేదు ఆది కాండ మూడో అధ్యాయంలో అవ్వ మోసగించబడింది మోసగించబడిన తర్వాత నా మనసు ఏమైపోయింది చెరపబడింది మనసు చెడిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేసింది నిషిద్ధమైన ఫలాన్ని చూసింది ఇట్లా ఇప్పుడు ఎలా కనపడింది ఆమెకి ఆ వృక్ష ఫలం ఎలా కనపడింది మూడు పదాలు ఉపయోగించారు వివేకమిచ్చు ఫలంగా కనపడింది చిరుటకు ఆమోదయోగ్యం రుచి గలదైనదిగా కనపడిందంట వెంటనే ఏం చేసింది ఆవిడ తీసుకుంది అంతవరకు అక్కడే ఉన్నారు వాళ్ళు కొన్ని ఏళ్ళు ఉన్నారు అప్పుడు వాళ్ళ వయసు ఇంకా తెలియజేలే చెప్పలే మనకి కొన్ని ఏళ్ళున్న వారు కొన్ని ఏళ్ళగా చూస్తూనే ఉంది అవ్వ ప్రతిరోజు ఆ చెట్టు వైపు కానీ వివేకమిచ్చు చెట్టుగా కనపడలా కన్నులకు అందమైనదిగా కనపడలా ఆవిడకి ఇప్పుడు మాత్రం చూసింది కన్నులకు అందంగా కనపడతా ఉంది వివేకమిచ్చు చెట్టుగా కనపడింది ఎందుకు నీ మనసు చెడిపోతే నీ మనసు చెడిపోతే చెడిపోయిన మనసును బట్టి చెడిపోయిన వాటి మీద నీ కన్ను వెళ్ళిపోతుంది ఈ కన్ను చెడిపోయింది ఊరికే చూడదు కన్ను చెడిన వాటిని చూస్తుంది అంటే ఇది నన్ను మొబైల్ ఫోన్ల యవనస్తులు కానీ పెద్దవాళ్ళు కానీ గొప్పవాళ్ళు కానీ చెడిన వాటిని ఇంటర్నెట్ స్క్రీన్ మీద కానీ మొబైల్ ఫోన్ మీద కానీ అపవిత్రమైన వాటిని ఎందుకు చూస్తున్నారంటే మనసు చెడిపోయింది దేవుడు ఏమన్నాడు నిసిద్ధమన్నాడు నిషిద్ధమైనవి అందంగా రమ్యంగా ఎందుకు కనబడుతూ ఉన్నాయి మనసు చెడిపోయింది మనసు ఎందుకు చెడిపోయింది పాపం వల్ల కలుగు భ్రమ పాపం వల్ల కలిగిన మోసం పాపం వల్ల భ్రమ పాపం వల్ల మోసం వల్ల మనసు చెడిపోతుంది నిషిద్ధమైనవి వద్దు కాదు లేదని చెప్పేవంతా నీకు ఆమోదయోగ్యం కనబడతాయి అందుకే పాపం అంటే బాగా ప్రీతిగా మనకుంటుంది పాపములో కొనసాగిపోయేవారు వారు ఎంతోమంది ఉన్నారు ఎందుకు పాపము నీకు మోసాన్ని తద్వారా నీ మనసును చెడిపేసింది ఎప్పుడో చెడిపోయిన మనసును బట్టి పాపాల్లో అనాగి కొనసాగిపోతూ ఉంటారు అలాంటి వారి యొక్క హృదయం ఏమవుతుందంటే క్రమంగా క్రమంగా కఠినమవుతుంది నాలుగు సార్లు రాయబడింది మాట వచనాల్లో కఠినమైన తర్వాత వాక్యము ఎంత చెప్పు దూరదిక కరోనా వచ్చింది కరోనా ప్రాముఖ్యంగా ఏ అవయవం మీద దాడి చేస్తుంది ఊపిరితిత్తులు హాస్పిటల్లో చేర్చారన్నా ఐసీలో ఉన్నాడన్నా ఏంటి విషయము ఆక్సిజన్ కూడా పెట్టారన్న రెస్పాండ్ కావడం లేదు ఏమైందన్నా ఊపిరితిత్తులు ఫ్రీజ్ అయ్యాయి డీప్ ఫ్రీజ్ అలా పడేయండి వాటర్ బాటిల్ గడ్డగడతాది ఊపిరితిత్తుల్లోనికి చేరిన ఈ వైరస్ ఏమైంది ట్రీట్మెంట్ సరిగా ఇవ్వాలా ట్రీట్మెంట్కు స్పందించని కారణాన అది ఊపిరితిత్తులోనికి వెళ్ళి ఊపిరితిత్తులను బండ పారి రాళ్ళగా చేసింది ఎంత ఆక్సిజన్ ఎక్కించు సిలిండర్ పెట్టు లాభల్ల డాక్టర్స్ అన్నారు మనిషి ఎప్పుడైనా చచ్చిపోవచ్చు ఈ వైరస్ మొట్టమొదట మనం పసిగట్టాలా రెండు గుణాలు మనకు కనబడతాయి తెలుసు కదా కరోనా గురించి నేను చెప్పని చేరిన వెంటనే మొట్టమొదటి ఈ నాసల్ మ్యూకోజా మీద ఈ వైరస్ చేరుకుంటుంది వెంటనే ముక్కు తన వాసన పసిగట్టే గుణాన్ని కోల్పోతుంది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏమి తిన్నా నాకు రుచి లేదండి ఏమొచ్చిందండి కరోనా వచ్చింది అది పాయింట్ ఇప్పుడు ఏం చేయాలా ట్రీట్మెంట్ తీసుకోవాలి తీసుకోకుంటే ఏమైంది ఇది నేరుగా ఊపిరితిత్తులోనికి వెళ్ళి సెటిల్ అయ్యి ఊపిరితిత్తులను ఫ్రీజ్ చేసి గడ్డగట్టిచ్చేసింది నీకు నాకు సిగ్నల్స్ అందుతూ ఉంటాయి తెలిసిపోతూ ఉంటుంది మనకి కరోనాకు సిగ్నల్స్ రెండు ఎలా ఉన్నాయో నువ్వు మోసంలో ఉన్నావు అనే సిగ్నల్స్ మనకు అర్థమవుతుంది ఎందుకు దేవుడు శోధించేవాడు అన్నాడు కదా లోపల ఆత్మ దేవుడు పెట్టిన యహోవా పెట్టిన దీపం ఈ దీపం ఏం చేస్తుంది పరిశోధిస్తూ ఉంటుంది మనకు దేవుడు చెప్పిన తర్వాత వినకోకుండా స్పందించకుండా ఉన్న మనకో గుండె కఠినమవుతుంది హృదయం కఠినపరచబడింది ఎప్పుడైతే గుండె కానీ హృదయం కానీ కఠినపరచబడుతుందో ఇక వాక్యానికి స్పందించాం వెంటనే ఏమవుతుంది దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదిలో ఎవరి మీద ఆయన నలభై ఏళ్ళు కోపగించారని చెప్పి ఎవరన్నారు ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చిన వారి మీదనే కదా అందరూ రక్షించబడ్డారు గొర్రెల్ల రక్తం ద్వారా విమోచించబడ్డారు ఎర్ర సముద్రము గుండా నీటి బాప్తీసం సాదృశ్యం వాళ్ళందరూ బయటకు వచ్చారు రక్షించబడిన వారే నలభై ఏళ్ళు దేవుని సతాయించినారు సతాయించడం నేను ఎందుకంటున్నానంటే దేవునే పరీక్ష పెట్టారు అక్కడ రాశారు చూడండి ఏడు ఎనిమిది వచనాల్లో దేవుని ఏం చేసిన మీ నలభై ఏళ్ళు ఆ తరము వారి వలన విసిగిపోయాడు ఎందుకంటే పరీక్ష పెట్టారు మనల్ని దేవుడు పరీక్ష పెట్టాలంటే మనము దేవునికి పరీక్ష పెట్టడం ఏంది విచిత్రంగా లేదా ఎట్లా విసి విచి పరీక్ష పెడతాం విసుగు చెందినట్లుగా చేస్తాం హృదయ కాటిన తన బట్టి దినక వాక్యానికి అవిధీత వస్తుంది అవిధీత ఒక్కటిగా రాదు జంట పిల్లలు ఉన్నాయి దాని కిందే పంతజులు ఏమనుంది అవిశ్వాసం అవిశ్వాసం అవిదిత్య రెండు జంట కవల పిల్లలు అవి కలిసి వెళ్తాయి ఎక్కడికైనా హృదయం కఠినమైంది అలాంటి వారిని దేవుడు ఏం చేశారంటే అరణ్యంలో ఏం చేశాడు రాలిపోయారంట ఈ వేసవ కాలంలో మామిడికాయ పిందెలు మామిడికాయలు వస్తాయి రాలిపోవడం అంటే ఎప్పుడు వాడతాం పిందే పండు కాకుండా మధ్యలో రాలిపోతారు చూసారా దాన్ని వాడతాం పరిపక్వంగా కావలసిన పండు కాకమనిపే మధ్యలోనే అకాల మరణాన్ని రాలిపోతాయి నీవు నేను క్రీస్తుల పరిపూర్ణలు కావలసిన వారు మధ్యలో రాలిపోయారు దేవుడు వారి కొరకు ఏర్పాటు చేసిన స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకోవడానికి బదులుగా అరణ్యములోనే రాలిపోయారు జాగ్రత్త ఇదే హెచ్చరిక రెండవది ఏం చేయాలన్నా మాట వినాలా ఒక మాట అన్నాడు దేవుడి దినాల్లో తన మార్గాలు తెలుసుకోలే ఒక మాట ఏమన్నాడు అక్కడ వీరు నా మార్గములను తెలుసుకునలేదు అన్నాడు ఎవరు దేని యొక్క మార్గాలు తెలుసుకోలేరు ఎందుకు రాలిపోయారంటే అవిశ్వాస అభిదేవిత ఎందుకు ఈ బలమైన ఈ పాపానికి లేదా ఈ నష్టానికి వారు గురి అయ్యారంటే దేవుని మార్గాలను తెలుసుకోలేకపోయారు ఎప్పుడో ఒక విశ్వాసి దినక మార్గాలను తెలుసుకునగలడు తెలుసుకునలేడు అర్థమైందా మీకు ఎప్పుడు ఒక విశ్వాసి దీని యొక్క మార్గాలను తెలుసుకునగలడు తెలుసుకునలేడు ఎందుకు తెలుసుకోలేకపోయారు అంటే తప్పిపోయారంట ఎక్కడ అద్భుతమైన మాట అండి ఆ మాట తొంభై ఐదు పది చదవండి ఒకరు తొంభై ఐదవ కీర్తన పదవ వచ్చిన అయిపోయింది కా అక్కడ ఇక్కడ ఉన్న వ్యత్యాసం చూడండి తొంభై ఐదవ కీర్తన పది వచ్చిన ఒకరు చదవండి నలభై ఏండ్ల కాలం గమనించాలన్నమాట ఆ తరము వారి వలన విసిగి వారు హృదయం ఉన్న తప్పిపోవు ప్రజలు చాలు ఇప్పుడు మూడు పది చదవండి కావున నేను వా ఆ తరము వారి వలన విసిగి వీరు ఎల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలలో తప్పిపోతున్నారు చాలా ఆగండి రెండు కంపేర్ చేయండి తొంభై ఐదు ప్రజలు ఏముంది హృదయమున్న తప్పిపోవు ప్రజలు ఆగిపోలే కొత్త నిబంధన హృదయములో మాత్రమే హృదయ ఆలోచనలలో కూడా తప్పిపోతా ఉన్నారంట చూడండి అంటే ఇస్రాయలు ప్రజలు బహిరంగముగా పాపము చేయడానికి మునుపు తప్పిపోవడానికంటే మునుపు ఎక్కడ తప్పిపోయారు హృదయములో తప్పిపోయాడు ఒక విశ్వాసి బహిరంగ పాపములో పడిపోవడానికంటే ముందే ఎక్కడ తప్పిపోతాడు హృదయంలో తప్పిపోతాడు ఎక్కడ తప్పిపోతాడు ఆలోచనలలో తప్పిపోతాడు హృదయములో తప్పిపోయిన వాడు ఆలోచనలో తప్పిపోయిన వాడు కాలక్రమంగా బహిరంగముగా దొంగతనము బహిరంగంగా వ్యభిచారంలో పడిపోతాడు ఆలోచనగా జరగదు గుర్తుపెట్టుకోలే ఈ మాట దావీదు రెండవ సమయంలో కింద పదకొండవ అధ్యాయంలో పాపంలో పడిపోయాడు ఆ లక్షణ కాదు ఎక్కడ బీజం పడింది అనేక మంది భార్యని తెచ్చుకున్నాడు ఆయన ధర్మశాస్త్రం ప్రకారము అనేక మంది భార్యని పెళ్లి చేసుకోకూడదు కొన్ని విషయాల్లో దావీది కంటే సౌల్లో కొన్ని క్యారెక్టర్స్ ఎక్కువ ఉన్నాయి నైతికత సౌల్లో ఉంది ఒకైతే భార్య జీవితకాలం అంతా మోరల్ క్యారెక్టర్ విషయం నైతిక ప్రవర్తన విషయంలో దావిత కంటే చాలు మిన్న తన జీవితంలో ఉంపుడుకలు కానీ ఇంకొకటి కానీ ఇంకోటి కానీ లేదు కానీ ఏం చేశాడు అనేక మందిని వివాహం చేసుకుని ధర్మశాస్త్రం ప్రకారం తప్పిదం దేని యొక్క మాటను ఏం చేశాడు మీరాడు సొలోమును కూడా అంతే సొలోమును కూడా దేవుడు వాగ్దానం చేశాడు హెచ్చరించాడు విన్లా అన్ని స్త్రీలను పెళ్లి చేసుకోవద్దన్నాడు చేసుకున్నాడు ఐగుప్తు నుంచి రథాలను కానీ గుర్రాలను కానీ తెచ్చుకో దేవుడు చెప్పిన మాటకు భిన్నంగా వెళ్ళారు అంతే ఎవడే కానీ దావిదైనా సులభమైనా మరి ఎవడైనా కావచ్చు దేవుడు ఈ మాట చెప్పిన తర్వాత దీన్ని బౌండరీస్ తెస్తాడు అంతే ములాజే ఉండదు ఎంతటి వాడైనా చరిత్రలో ఇప్పటికీ వారు పాఠాల కానీ మిగిలిపోయారు జాగ్రత్త వాళ్ళకంటే గొప్ప వాళ్ళమా మనమండి వాళ్ళకి పట్టిన దుర్గతి గతి నీకు నాకు పడుతుంది శాంసన్కు దేడా హెచ్చరించాడా లేదా తల్లిదండ్రులకు బోధించాడు తల్లిదండ్రుల ద్వారా శాంసన్కి బోధించాడు మాట విన్నాడా చివరికి ఏమయ్యాడు చనిపోయాడు అయితే చివరిగా పశ్చాత్తపడ్డాడు విశ్వాస వీరుల జాబితాలో శమ్సన్ పేరు కూడా ఉంది అందుకే నేను ఎక్కువగా మాట్లాడనులే సౌలు మిస్ అయ్యాడు ఫిబ్రవరి పదకొండవ అధ్యాయంలో దావీదు వచ్చాడు దావీదు దేనికి హృదయాన్సాడు అయ్యాడు ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్ ఆయన గురించి మనం ధ్యానించే సమయం కాదు ఇది కనుక నీవు నేను బహిరంగ పాపములో పడిపోవడానికంటే ముందు హృదయములో పడిపోతాము ఆలోచనలో తప్పిపోతాం అందుకే సొలో పద్నాలుగు పద్నాలుగు సామెతలో ఒక మాట అన్నాడు ఇది నేను ఇరవై ఆరు ఏళ్ళ క్రితం విన్నా ఒక దేవుని శ్రీకుడు వాక్యం చెప్తే నా హృదయం అనే పలకి మీద రాయమని చెప్పా దేవుణ్ణి ఎప్పుడు మర్చిపో నేను తెలుగులో కొంచెం భిన్నంగా ఉంటుంది ఇంగ్లీష్లో చెప్తాను మీకు తెలుగులో చదవండి భక్తి విడిచిన వాని మార్గములు వానికే తాలు అది తెలుగు తో తెలుసా ద బ్యాక్ స్లైడర్ ఇన్ హార్ట్ బి విత్ ఓన్ బ్యాక్ స్లైడర్ ఇన్ హార్ట్ అది నా అంశం వెనకం ఎక్కడేస్తాం బ్యాక్ స్లైడర్ అంటే వెనగంజ వేసిన వానికి ఆ పదం వాడతాం వాస్తవానికి తెలుగు తర్జుమా అచ్చంగా చెప్పాలంటే గుంటూరు భాషలో తెలుగు విశ్వాసఘాతకుడు ఇది ఇనిమిలా ట్రాన్స్లేషన్ చేస్తా ఓ ఈ బ్యాక్ స్లైడర్స్ బ్యాక్స్లైడర్స్ టు మీ ఐ విల్ స్లైడింగ్ బ్యాక్స్లైడింగ్ బ్రష్లైన తిరిగి రండి మీ విశ్వాస ఘాతకత్వాన్ని నేను బాగు చేస్తా స్వస్థపరుస్తాను ఈ కఠినమైన పదం వాడలే నేను పాలిష్ సాలిడ్ పాలిష్ మాటలు వాడుతా ఉన్నా బ్యాక్ స్లైడర్ ఇన్ హార్ట్ ఎక్కడ తప్పిపోయేవాడు హృదయములో తప్పిపోతాడు అందుకే సులోమను చెప్పిన మాటని మనం తీసుకుందాం చెప్పినాడు పెద్ద ఆయన ఏమన్నాడు నాలుగు రోజుముల్లో అయ్యా ఒక సలహా ఇస్తా అది కీవర్స్ హృదయం కఠినపరచబడకుండా ఉండాలంటే ఒక రహస్యం చెప్తా ఏం చెప్తారండి సొలోముని గారు పల్లపాడోళ్ళకి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయాన్ని భద్రంగా అన్నాడు ఆయన ఇవన్నీ లెసన్స్ మనకి మూడు పుస్తకాలు రాశాడు సులోమోను మూడు కాలాలకు చెందినవి అవి అర్థమైందా మొదటిది పరమగీతాలు యవన కాలంలో రాశాడు రెండు నెక్స్ట్ మధ్య వయసుకు వచ్చినప్పుడు సామెతలు రాశాడు చివరి అంతములో ప్రసంగి రాశాడు అప్పుడు అన్నాడు వ్యర్థం 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 అంతా అయిపోయినాక వ్యర్థం చెప్పాడు ఇప్పుడు మనం బుద్ధి తెచ్చుకోవాలా లేదా ఆయన దగ్గరికి వెళ్ళి ఏం సొలోమోన గారు దేవుని ఎందులో భయభతులు నిలపాలంటే ఏ వయసు బెస్ట్ వయసు అండి అంటే ఏమంటాడు నీ బాల్య దినే నీ సృష్టికర్తకు స్మరణకు తెచ్చుకోబ్బా ఏ మాట అండి హ్యాట్స్ ఆఫ్ అంతంలో చెప్పాడు అది నా బతుకు బతకద్ద మీరు పిల్లలారని బోధిస్తున్నాడు ఆయన బెస్ట్ ఈజ్ ఏంటి నేను ఈ పన్నెండు ఈ అధ్యయన సారాంశం ఒకే ఒక మాటలో ముగించాలంటే ఏం చెప్తున్న తెలుసా సమస్తమైన భక్తి కోటికి ఇదే విధి ఏంటి ఒకే మెసేజ్ ప్రసంగిక అంతా ఒకే ఒక రెఫరెన్స్ చెప్పండి అంటే ఆయన ఏం చెప్తాడో తెలుసా తీయండి అయిపోయింది లేండి పన్నెండు పదికి పంపిస్తున్నా కదా ఒక ఐదు నిమిషాలు ఉంది ఆకలి అవుతుందా తీయండి పన్నెండు పదమూడవ వచనం ఇది అంత విని తర్వాత తేలిన ఫలితార్థం ఇది అంత చెప్తా ఉన్నా ఎస్ఎన్స్ చెప్తా ఉన్నా అన్నాడు లాస్ట్ లో ఆయన ఎస్ఎన్స్ అంటే సినాప్సిస్ కండెన్స్డ్ వర్షన్ అంటాను దాన్ని అన్నా ఎందుకు పద పన్నెండు అధ్యాయులు అన్న ఒక మాట చెప్పు ఏం చెప్తావంటే ఇది చెప్పు చదవండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుచుండవలెను మానవ కోటికి ఇది ఏ అన్నాడు చూడండి ఇది కాదు ఇది ఏ అంటే ఆప్షన్ లేదని అర్థం వేరేది లేదు ఇది ఏ విధి ఏం చేయాలంట యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుకోండి దేవునియందులు భయభక్తులకి కట్టడంటే వాక్యంను అనుసరించి నడుచుకోండి ఇదేరా నేను చెప్పే సంగతి తృతి వర్తమానం ఇదే అన్నాడు ఆయన నమస్కారం చేయాలి నేను కనుక బాల్య బెస్ట్ ఏజ్ ఏదైనా ఉందే అంటే దినం అన్నాడు సమస్తమైన మానవాళికి భక్త కోటికి ఏంటయ్యా విధి అంటే భయభక్తులు వాక్యాన్ని అనుసరించడం అంతే కనుక ఆయన శబ్దము ఆయన స్వరము ఆయన మాట వింటామన్నాం ఏం చేయాలి ఇప్పుడు భయపడాలా నిన్ను నన్ను ప్రేమించి వాక్యం ఇచ్చాడు ఈ స్వరము ఈ మాట నీకు నాకే మీతో కలిసి నేను కూడా మళ్ళీ ప్రసంగి ఇప్పుడు అనుకోవద్దండి నాకు కూడా నేను కూడా సీరియస్గా తీవ్రంగా తీసుకుంటా ఉన్నా నేడు అనే మాట మూడు సార్లు ఈరోజే తీసుకుంటా ఉన్నా ఇప్పుడే తీసుకుంటా ఉన్నా మిక్కిలి ఈ సమయం కదా అనుకూలమైంది ఏం చేయాలా సులో మనవలే అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాచుకో కాపాడుకో ఎందుకన్నా నీ హృదయంలో నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయి జీవధారలు ప్రవహిస్తాయి జీవధారులు బయటికి రాకుండా ఆటంకాలు ఉన్నాయి చూసా ఈ రెండు ఆటంకాలు మొదటిది రెండోది ఇది డ్రిఫ్టింగ్ అవే వర్డ్ దిసోబీడియన్స్ అంటూ వర్డ్ రెండు వాక్యము నుంచి వైదొలగడము వాక్యానికి అవిధేత చూపించడం ఈ రెండు ఆటంకాలు తీసేసుకున్నాం అనుకో బా కట్టలు తెంచుకొని ప్రవహిస్తాయి జీవజల ధారని హృదయంలో నుంచి ఎట్లుంటాయి ఈ నది ప్రవహించు చోట నెల్ల సమస్తమును బ్రతుకుతుంది మరణము పోతుంది జీవం ఉట్టిపడుతుంది చేపలు విస్తారముగా ఫలిస్తాయి చూడండి నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలము జీవయుక్తంగా మారిపోతుంది నువ్వు మాట్లాడితే జీవము నడిస్తే జీవము వెళ్ళిన స్థలాల్లో జీవము మనం అడుగు పెడితే నీళ్లు ఆరిపోయి ఎండిపోకూడదు ప్రవహించే ధారగా మారిపోతాయి అందుకే యేసుకీత ప్రవారు తర్వాత కొన్ని శతాబ్దాల తర్వాత అన్నాడు నా ఎందు విశ్వాసముంచువాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి నది కాదు నది కాదు ఏ నది నదుళ్ళు బహువచనం ఏ నదులు జీవనదులు అన్నాడు జీవనదికి మామూలు నదికి తేడా అయింది మామూలు నది ఏంటంటే కాలాన్ని బట్టి ఉంటాయి ఎండాకాలం వచ్చింది ఎడిపోయింది అది జీవజల నది అంటే నిరంతరాయంగా ప్రవహిస్తూనే ఉంటుంది ఎక్కడో బ్రహ్మపుత్ర పుడుతుంది హిమాలయాల్లో ఒక నది పుడుతుంది అక్కడ నుంచి కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ప్రవహిస్తూనే ఉంటుంది ఎప్పుడు అంటే కాలం ఏదైనా శీతోష్ణ కాలము చలికాలము కాలము ఇంకా ఈ ఋతువులు ఎండాకాలము ఎండిపోకుండా ప్రవహించే వాటిని జీవజల నదులు ఉంటాం మనుషులు మనకు బాగా ఉన్నప్పుడు వాతావరణం బాగున్నప్పుడు ఆత్మీయమైన వాతావరణం బాగున్నప్పుడు ఎలా ఉన్నామో నాయకులు ఎవడు లేడు భక్సంగారు లేరు ఇప్పుడు లేకపోయినా అలాగే ఉండే స్థితి దేవుడు నీకు నీకున్నాక అనుగ్రహిస్తాడు ఏ పరిస్థితుల మనుషులు మారని కాలాలు మారని మార్పు వాడు దేవుడు అలాంటి దేవుడు నీ జల నీ హృదయాన్ని నీ జీవితాన్ని జలమయము చేసి జీవజల నదులు నీ హృదయ అంతరంగంలో తీసుకుని వస్తాడు హృదయ కాటింత పోయింది హృదయంలో నుంచి జీవజల ధారలు దేవుడు బయటికి తీసుకొస్తాడు అలాంటి దేవుని ఎదుట ఆయన స్వరాన్ని విన్నప్పుడు భయపడి ఆయన పాద నుంచి ఇంత సాగిలపడి విన్న వెంటనే ప్రతిస్పందించి కోపం కాదు మనం చూస్తే ఆనందించాల అలాంటి వారంగా ఉండటానికి దేవుడు సాయం గాక ఏసుకీర్తి ప్రవారి గురించి అన్నాడు ఇదిగో ఈయన నా ప్రియ కుమారి ఆనందిస్తూ ఎందుకు ఆయన మాట వినండి దేవుని మాట వినడము క్షేమం అందుకే అన్నాడు నేడు మీరు ఆయన మాట వినిన ఎడల తొంభై ఐదవ కీర్తన ఎడులు అన్నాడు మేలు అన్నాడు బా ఎందుకండి విని లోపడాలంటే మేలు క్షేమము శ్రేయస్సు మేలుకు ఐదు పదాలు వాడారు పాత నిబంధనలలో ఒకటి గుడ్నెస్ మంచితనం రెండు మేలు తొంభై ఐదో కీర్తన ఏడవచనం పదహారు కీర్తనలో క్షేమం అనే మాట వాడాడు ఇరవై ఒకటవ కీర్తనలో శ్రేయస్సు వాడాడు ముప్పై నాలుగు కీర్తన ఐదు ఆరు వచనంలో దయ అనే పదాలు వాడాడు చూసారా సినానిమిసి ఇవన్నీ పదాలు ఆయన మాట వింటే ృపా నీ వంట వస్తాయి ఆయన మాట వింటే ఇరవై ఏడో కితన ఒకటో వచ్చినము శ్రేయస్కరమైన ఇరవై ఏడు మూడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నువ్వు అతన్ని ఎదుర్కొనుచున్నావు ఆయన మాట వింటే మేలు మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరిచేవాడు మేలుతో నీ ప్రాణమును తృప్తిపరిచే దేవుడు ఆయన నీ కనుక దాచించిన మేలు ఎంతో గొప్పది ఇక నేను చెప్పనక్కర్లా అలాంటి మేలును అనుభవిస్తావు ఆయన దయ ఆయుష్కాలమంతా ఆయన మాట వింటే నువ్వు అనుభవిస్తావు ఆయన మాటకు రివర్స్ అయినా మనకు చస్తాం మేలు ఉండదు క్షేమం ఉండదు శ్రేయస్సు ఉండదు ఆశీర్వాదం ఉండదు తృప్తి ఉండదు జీవితకాలమంతా ఎండిపోయిన వారంగానే ఉంటాం అలాంటి వారంగా ఉండకుండా దేవుడు అనుకరించిన వాకిపు వెలుగులో ఆయన మాట విన్నాం లోబడదాం మెత్తని హృదయాలతో ఉన్నాం కరుణా హృదయం అన్నాడు ఆయన ఎక్కడ ఎఫ్సి పత్రిక నాలుగో అధ్యాయం చివరిలో ఉంటుంది ఏముంటుంది కరుణాహృదయము కలిగిన వారి ఒకరినొకరు క్షమించండి అన్నాడు క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరిని క్షమించడు టెండర్ హార్ట్స్ లేత మనుషులు సినిమా టైటిల్ కాదు ఇది మనసు లేతగా అంటే మాంసము హృదయము లేత మాంసం ఎంతసేపు పడుతుంది ఉడకడానికి అరగంట ముదురు మాంసము లేత హృదయము లేత మనసుకున్న సుగుణం ఏంటంటే క్షమించే మనసు అదే లిట్మ టెస్ట్ అలాంటి వారంగా దేవుడు మనం చేసి యేసు వైపు చూస్తూ మన ముందుంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తడానికి దేవుడు మనకు కృప సమృద్ధి అని గురించుగాక రండి ప్రార్థన చేసుకుంటాం ప్రార్థన చేసుకున్నాము